Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YSR pai Raghunandan vyakhyala effect BJP ki bhariga debba kottinatlundi. Greater Hyderabad Municipal Corporation ennikallo Bharatiya Janata Party venukanju vestondi. Rendo sthananiki parimitham ayyela kanipistondi. ఇది వరకటి ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి కమలనాథుల ఓట్ల శాతం భారీగా పెరిగినప్పటికీ మేయర్ పీఠాన్ని అధిష్ఠించాలనే కోరికగానే మిగిలిపోయేలా ఉంది పరిస్థితి. పోస్టల్ బ్యాలెట్లలో అద్భుతమైన ఆధిపత్యాన్ని కనబరిచిన బీజేపీ అసలు ఓట్ల లెక్కింపు వద్దకు వచ్చేసరికి కుప్పకూలింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా 40 నుంచి 50 డివిజన్లకు పరిమితం కావచ్చు. బీజేపీ పరాజయం స్పష్టమవుతోన్న వేళ అందరి దృష్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లింది. వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంక్ ఎవరిని ప్రభావితం చేసిందనే చర్చ నడుస్తోంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పోటీ చేయలేదు. ఒక్క హైదరాబాద్లోనే కాదు, తెలంగాణ మొత్తం మీద ఆ పార్టీ సంస్థాగతంగా బలంగా లేదు. గ్రామస్థాయిలో కేడర్ అసలే లేదు. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన ద్వారా లబ్ధి పొందిన హైదరాబాద్ వాసులు వైసీపీ అంటే సానుకూలంగానే ఉంటున్నారు. ఆ పార్టీ పోటీ చేయకపోవడం వల్ల తమ ఓటును ఎవరికి వేసి ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్లో స్థిరపడిన ఏపీ ప్రజలు లక్షల్లో ఉంటున్నారు. విద్య ఉద్యోగాల కోసం ఉమ్మడి రాష్ట్రంలో ఏపీలోని తమ స్వస్థలాల నుంచి తరలివెళ్లి హైదరాబాద్లో నివసిస్తోన్న ఏపీ ప్రజలు దాదాపు అన్ని డివిజన్లలోనూ ఉన్నారు. వారిలో వైసీపీ సానుభూతి పరుల సంఖ్య ఓ మాస్తరుగానే ఉండొచ్చు. వారందరూ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితికే ఓటు వేశారనేది ఈ ఫలితాలతో స్పష్టమవుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సఖ్యతగా ఉంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ ఓటు బ్యాంకు కమలానికి వెళుతుందనే అంచనాలు కూడా అప్పట్లో వెలువడ్డాయి. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులను తమకు అనుకూలంగా ఓట్ల రూపంలో మలుచుకోవడంలో బీజేపీ విఫలమైందనేది స్పష్టమవుతోంది. దానికి ప్రధాన కారణం బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలేననే అభిప్రాయం ఉంది. దుబ్బాక ఉప ఎన్నికలో కొత్తగా గెలిచిన రఘునందన్ రావు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంపై చేసిన వ్యాఖ్యల వల్ల వైసీపీ ఓటర్ల మనోభావాలు దెబ్బతిన్నాయని, ఫలితంగా వారంతా ఏకమతంగా టీఆర్ఎస్కు ఓటు వేసి ఉంటారనే అంచనాలు ఉన్నాయి. రఘునందన్ రావు క్షమాపణ చెప్పినప్పటికీ దానిని పట్టించుకోలేదని అంటున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య అల్వాల్ నుంచి పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థిని చింతల విజయశాంతి రెడ్డి వైఎస్ఆర్సీపీ మద్దతుదారులకు కృతజ్ఞతలు చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తన విజయానికి వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు ఎంతో సహకరించారని ఆమె పేరు మీద ఓ ట్వీట్ సోషల్ మీడియాలో పోస్ట్ అయింది. ఏపీ ప్రజలు పెద్ద సంఖ్యలో నివసిస్తోన్న కొన్ని డివిజన్లతో ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. రఘునందన్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు సృష్టించిన వివాదాన్ని బీజేపీ చల్లార్చే పనిలో పడినప్పటికీ అది ఫలించలేదని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.